బాగా ఆలోచించుకుని నీకు అక్షయ్ కావాలంటే నా దగ్గరికి రా ఐ మీన్ నాకు ఫోన్ చేయి వస్తా స్వప్న ప్రేమ ఎంత పిచ్చిదో అనుభవిస్తున్న నాకు తెలుసు నువ్వు వస్తావని సరే స్వప్న నువ్వు చెప్పినట్టే చేస్తాను గుడ్ అలా దారిలోకి రా అవసరం నీది నీది కూడా అవును నీది కూడా అవసరం ఉంది అదేంటో నువ్వు చెప్పకపోయినా అవసరం ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏదో బలమైన కారణం లేకుండా నువ్వు నాకు ఇంత సపోర్ట్ గా నిలబడావు అదేంటో చెప్పమని నేను నిన్ను అడగను నేను మనసు పెడితే రెండు రోజుల్లో తెలుసుకోగలను కానీ నేను అడగకుండా నువ్వే చెప్తావని ఊరుకున్నాను అయినా నీ పర్సనల్ విషయం నాకు అనవసరం కదా వస్తా సురేష్ నువ్వు పిలుస్తావని నాకు తెలుసు నీ అవసరం అంత స్ట్రాంగ్ కాబట్టి చెప్పు స్వప్న ఇంతవరకు వచ్చాక నీ దగ్గర దాచి ప్రయోజనం లేదు ఏంటో చెప్పు నువ్వు అక్షయ్ని ఎంతగా ఇష్టపడుతున్నావో శ్రీకర్ భావన్ నేను అంతకు 1000 రెట్లు ఇష్టపడుతున్నాను అవును సురేష్ మా బావ అంటే నాకు ప్రాణం తన లేకుండా నేను బతకలేను మా బావని నేను దక్కించుకునే ప్రయత్నంలో అక్షయ్ కోసం తప్పించే నువ్వు దొరికావు మన ప్రయత్నాలు వేరేనా మన ఇద్దరం వెళ్తున్న దారి ఒకటే అందుకే నీకు సాయం చేస్తున్నట్టుగా చేసి నా పని కూడా సాధించుకోవాలనుకున్నాను సాధారణంగా ఒక దెబ్బకు రెండు పిట్టలంటారు కానీ నువ్వు ఒక దెబ్బకు నాలుగు పిట్టలు సెటిల్ అయ్యి ప్లాన్ చేసావు నువ్వు జీనియస్ స్వప్న ఇప్పుడే పొగడద్దు పని జరిగాక పార్టీ పెట్టుకు మరీ పొగుడుకుందాం సో మ్యాటర్ అర్థమైందిగా క్లియర్గా అయితే బావ నాకు అక్షయ్ నీకు త్వరగా దక్కించుకునే ప్రయత్నంలో మనం ఉందాం ఓకే ఓకే చీకట్లో ఒంటరిగా కూర్చున్నావు నిన్నే అక్షయ ఏంటి మాట్లాడావు ఏం జరిగింది ఏం లేదు స్వప్న ఏం లేదు కాదు ఏదో జరిగింది లేకపోతే నువ్వు ఇలా ఎందుకుంటావు నీ హెల్త్ ఏమైనా బాగోలేదా చెప్పు అక్షయ చెప్పు ప్లీజ్ ప్లీజ్ స్వప్న నన్ను అడకు నా మనసే బాగోలేదు నాకు కారణం చెప్పలేదు సరే మరి బావకేం చెప్తుందో చూద్దాం అమ్మో బావొచ్చినట్టున్నాడు అక్షయ 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 అక్షయ్ స్వప్న బెడ్రూమ్ లో పడుకున్నట్టుంది ఈ టైంలోనా అదే నాకు అర్థం కావట్లేదు అంటే అవును బావా ఈరోజు అక్షయ అదోలా ఉంది అదోలాగానా అదే బాగా ఏడ్చినట్టుంది కారణం ఏంటని అడిగితే చెప్పలేదు చాలా బతిమలాడాను కానీ ఏం చెప్పకుండా వెళ్ళి తలుపేసుకుంది అక్షయ అక్షయ ఏంటి అక్షయ్ ఎలా ఉన్నావు ఏం లేదండి ఏం లేదని నాకు చెప్పినా నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలుసు కదా సురేష్ సంగతి నీకు చెప్తే ఆ కోపం నేను సురేష్ని ఏమైనా చేస్తే అయినా నా స్నేహితుడు ఇలా చేశాడని ఎలా చెప్పను వద్దు చెప్పను అక్షయ్ మళ్ళీ ఈ ఆడపిల్లకైనా జరిగిన అన్యాయం గురించి చూడడం కానీ వినడం కానీ జరిగి ఉంటుంది అందుకే ఇలా ఉండుంటుంది ఏమండి
మీరు స్నానం చేసరండి భోజనం చేద్దరు గాని రోజు చేస్తున్న భోజనమే కదా ఈ రోజు నీతో కొంచెం మాట్లాడాలి అక్షయ అవును అక్షయ నాకు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటుంది వచ్చాక రాత్రి ఎలా గడుస్తున్నానో భయంగా ఉంటుంది ఈ ఇంట్లో అనుక్షణం భయం భయంగా గడపాల్సి వస్తుంది దాని కారణం నువ్వు అని అన్నం అసలు నాకు ఇల్లే నచ్చడం లేదు అయితే ఈ ఇల్లు అమ్మేస్తాను అవును ఈ ఇల్లు అమ్మేస్తాను అక్షయ నాకు ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదు నేను ఎంత గొప్ప జీవితం ఊహించుకొని ఇంట్లో అడుగుపెట్టాను కానీ నీ అనుకున్నది ఒక్కటే జరగలేదు మీరెంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు అమ్మేడం అంటే మనకెంత ఇష్టమైందైనా అది మనకి అనుకూలంగా లేనప్పుడు ఒక్కోసారి దాన్ని వదిలించుకోవడం మంచిది సరే నేను స్నానం చేసి వస్తాను ఏమండి నా వల్ల మీకు ఇబ్బంది అయితే నేను మీకు నచ్చినట్టుగానే ఉంటాను అలా అనుకునే ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇక చాలా అక్షయ అయినా నేను నిన్ను ఇప్పుడు ఏమనలేదే ఏమండి ఏంటి చెప్పు నాలో ఏమైనా తప్పులుంటే నన్ను కొట్టండి తిట్టండి మన ఇంటి విషయాలు మాత్రం బయట ఎవరికి చెప్పకండి మన మధ్య చాలా గొప్ప విషయాలు ఉన్నాయని డప్పు కొట్టుకుని మరీ చెప్తాను చూడు నాకు అలవాటు ఎప్పుడూ లేదు అయినా ఆ డౌట్ నీకు ఎందుకు వచ్చింది ఏం లేదు ఊరికి అన్నానండి చిచ్చి నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావు మరి మా విషయాలు సురేష్కి ఎలా తెలుసాయి స్వప్నగానే చెప్పింది స్వప్న ఈ నేరి బయట పనుందని ఉదయాన్నే వెళ్ళిపోయాడు ఉదయమేనా ఎన్నింటికి వెళ్ళారు 7 o'clock అనుకుంటా మరి ఆయన నన్ను ఎందుకు లేపలేదు ఏమో అది నాకెలా తెలుస్తుంది నాకు ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చి ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే బావ బయటికి వెళ్ళాలి కాఫీ పెట్టిమన్నాడు ఇచ్చాను తాగి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్తున్నారో నీకేమైనా చెప్పారా లేదు కానీ బయట పని చూసుకుని ఆఫీస్కి వెళ్తున్నానని మాత్రం చెప్పాడు పెళ్ళయ్యాక మొదటిసారి అయిన నాతో చెప్పకుండా బయటికి వెళ్ళారు ఏంటి అక్షయ అలా ఉన్నావు చెప్పు అక్షయ చెప్పు ఆయనలో మార్పు వచ్చింది ఎప్పుడు నన్నేమి అన్న ఆయన నిన్న నాతో చాలా కోపంగా మాట్లాడారు ఈ ఇల్లు అమ్మేస్తానన్నారు పొద్దునేమో నాకు చెప్పకుండానే బయటికి వెళ్ళిపోయారు అవును అక్షయ బావని నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను బావ ఏసుకని నేను జీవచ్చవల్లా కనిపిస్తున్నాడు నిజం చెప్పాలంటే బావ నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి పూర్తిగా మారిపోయాడు ఇంతకు ముందుండే ఆనందం సంతోషం బావ ముఖంలో చూద్దామన్నా కనిపించడం లేదు అంటే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏమో నాకేం తెలుసు నాకు అలా అనిపించింది చెప్పానంతే ఇలా అంటున్నానని మరోలా అనుకోకు మనసులు మనుషులు కలవకుండా కాపురం కలకాలం సాగదు అంటే ఏముంది బావ ఈ ఇల్లు అమ్మేస్తానన్నాడంటే తను ఎంత బాధపడుతున్నాడో అర్థమవుతోంది మీ ఇద్దరి మధ్యన ఏదో జరుగుతోంది అక్షయ ఆఫ్కోర్స్ అదేంటో నాకు తెలియదు అనుకో కానీ నాదో చిన్న సలహా అక్షయ నీకు బావతో ఉండడం ఇష్టం లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో నేను చెప్పేది చేదుగా ఉన్నా మీ కాపురం తీయగలేదని నీకు తెలుసు అందుకే ఎవరి దారులు వాళ్ళు చూసుకోవడం మంచిది అని నా అభిప్రాయం సరే అక్షయ నేను బయటికి వెళ్తున్నాను నువ్వు బాగా ఆలోచించుకో స్వప్న చెప్పినట్టు నేను ఆయన్ని విడిచిపెడితే ఆయన సుఖంగా ఉంటారా నేను ఆయన వదిలి ఉండలేను నాకు ఆయన కావాలి ఆయన రాగానే సారీ చెప్పి
ना తప్పులన్నీ క్షమించమని అడగాలి. రోజు ముఖం చూసి పూజలు చేయడానికి నీ అక్షయ అన్న దేవత అనుకుంటున్నావా? అయినా ఒక్కసారి ఓడిపోయినందుకే ఎంత ఫీల్ అవుతున్నావు? నేను మా బావన్ దక్కించుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేసి ఫెయిల్ అయ్యానో తెలుసా? అపజయం విజయానికి తొలిమెట్ అని పెద్దలు చెప్పారు, నీకు తెలియదా? నిన్ను ఇక్కడికి పిలిచింది నువ్వు చెప్పే నీతులు వింటానికి కాదు, ఇక నుండి మనం ఏం చేయాలో ప్లాన్ చేస్తావని. అది నా దగ్గర రెడీగానే ఉంది. ఏదో నువ్వు అధైర్యపడుతున్నావని ధైర్యం చెప్తున్నానంతే. ఆడదానైనా నీకంటే నేను చాలా బెటర్. నువ్వు సామాన్యురాలివి కాదు తల్లి. సరే ముందు ప్లాన్ ఏంటో చెప్పు. ఓకే విను. అక్షయ చాలా సున్నిత మనస్తత్వం, సెంటిమెంటల్ ఫూల్, ప్రతి విషయానికి తొందరగా రియాక్ట్ అవుతుంది. వీటన్నిటికీ మించి అక్షయ్కు ఆడపిల్ల ఫోబియా అనే జబ్బు ఉంది. దాన్ని నయం చేయడానికి మా బావ చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలితం శూన్యం. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవంటారు. అది అక్షయ్ విషయంలో నిజం. చచ్చే వరకు అక్షయ్ను ఆడపిల్ల అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. అవును, అక్షయ్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఒక కారణమైతే బయట ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు మరో కారణం. నన్ను పూర్తిగా చెప్పని, మధ్యలో అడ్డు తగలకు. సరే చెప్పు. అక్షయ్కున్న వీక్నెస్ను మనం క్యాష్ చేసుకోవాలి. అంటే? అక్షయ్ను మానసికంగా మనం దెబ్బ కొట్టాలి. అర్థం కాలేదు. ఎస్, అక్షయ్ని పిచ్చిదాన్ని చేసి మా బావకి దూరం చేద్దాం. అప్పుడు అక్షయ్య ఈజీగా నీదైపోతుంది. సారీ, ఈ ప్లాన్ నేను ఒప్పుకోను. ఏ, ఎందుకు? ఈ ప్లాన్ వల్ల నువ్వు హ్యాపీగా నీ బావం దక్కించుకుంటావు, కానీ పిచ్చిదానికి మరి అక్షయ్ నాకెందుకు? అందుకే ఈ ప్లాన్ క్యాన్సిల్. చిచి, నువ్వు అనుకున్నట్టు జరగదు. పిచ్చిది అని జస్ట్ మాట వరుస కన్నానంతే, నిజంగా పిచ్చిదైపోతుందా ఏంటి? బావని అక్షయ్ని విడగొట్టడానికి అక్షయ్ని కంగారు పెట్టి కన్ఫ్యూజ్ చేద్దాం. అసలే ఫస్ట్ నైట్ జరగక చికాకులో ఉన్న బావకి అక్షయ్ అంటే విరక్తి కలిగించి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేద్దాం. అంతే, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. సరే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. విను, నువ్వు చెప్పిన ప్లాన్ బాగుంది. ఇందులో ఏ రిస్క్ లేదు కదా. ఎవరికి? అదే అక్షయ్కు. అక్షయ్కేం కాదు బాబు, ఆయన అక్షయ్లో ఏం చూసి అక్షయ అక్షయ అని కలవరించిపోతున్నావు? నువ్వు మాత్రం బావా బావా అని తప్పించుకోవట్లేదా? ఆ శ్రీకర్ కంటే అందగాళ్ళు గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారుగా. అదిగా సురేష్, దయచేసి అక్షయ్ను తక్కువ చేసి మాట్లాడుకో. ఓకే ఓకే, లీవ్ ఇట్. సారీ, ఇంకా విషయం గురించి వదిలేద్దాం, మనం చేయాల్సిన పని గురించి ఆలోచిద్దాం. అలాగే. ఇంట్లో అనుకూల పరిస్థితులు చూసి నీకు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు. ఓకే, వస్తాను. ప్రేమ గుడ్డిదని, ప్రేమ పిచ్చిదని, ప్రేమలో పగుందని, ప్రేమలో ఇష్టముందని, ప్రేమ ప్రేమ కోసం ఏవైనా చేస్తుందని, ప్రేమించిన వాళ్లకు ప్రేమ తప్ప ఏది కనపడదని, ప్రేమించిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని అంటారు. అది మన ఇద్దరి విషయంలో నిజమనిపిస్తోంది సురేష్. ఎస్, ఇట్స్ ట్రూ. మీరెప్పుడు అలా నవ్వుతూనే ఉండాలండి, నా వల్ల మీరు బాధపడకూడదు. Ha 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 ha
అక్షయ 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 ఏమైంది ఏం జరిగింది అక్షయ అక్షయ ఏం జరిగింది చాలా నీరసంగా ఉంది, ఆమెకు రెస్ట్ అవసరం, అది ఉండేటట్టు చూసుకోండి. అలాగే డాక్టర్. అక్షయ్కి సీరియస్ గా ఏం లేదు కదా? నథింగ్ టు వర్రీ, వీక్ గా ఉంది కదా, అందుకే గ్లూకోజ్ ఎక్కిస్తున్నాం. హాఫ్ అన్ అవర్ లో మీ మిస్సెస్ ని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఏ విషయం గురించి టెన్షన్స్ పెట్టుకోకుండా 4 రోజులు రెస్ట్ తీసుకోండి. నేను మందులు రాసిస్తాను, ఈ మందులు వాడండి. మందులన్నీ వాడండి. అలాగే డాక్టర్. ఓకే, ఉంటాం. థాంక్యూ డాక్టర్. నీకు రెస్ట్ అవసరం అని డాక్టర్ గారు చెప్పారు, విన్నావుగా? అందుకే నిన్ను మీ పుట్టినరోజు డ్రాప్ చేస్తాను, 4 రోజులు ఉండిరా. వద్దండి, నేను మీతో పాటే మన ఇంటికి వచ్చేస్తాను. వద్దక్షయ, నేను చెప్పేది విను, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. లేదండి, ఇప్పుడు నాకు బాగానే ఉంది, ప్లీజ్ నేను మీతో వచ్చేస్తాను. నీ మాట నీదే గాని నేను చెప్పేది వినిపించుకోవా? అయినా నేనేదో నిన్ను అడుగు పంపుతున్నట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? నేను వెళ్ళమంది నీ పుట్టింటికేగా. అది కాదండి, మిమ్మల్ని వదిలి 4 రోజులు అంటే. ఏ ఉండలేవా? చిన్నప్పటి నుంచి మనం ఒకే కంచం ఒకే మంచం నుండి మారుతున్నావు. సర్లే బయలుదేరు, నీ పుట్టినరోజు డ్రాప్ చేస్తాను. నీకే చెప్పేది పదా. అది నేను ఇకేం మాట్లాడకు, నువ్వేం చెప్పినా నేను విన్ను. పదా పదా. ఇల్లు లాక్ చేసుకుని బావా అక్షయ ఎక్కడికి వెళ్ళారు? ఒకేసారి బయటికి వెళ్ళారేంటబ్బా? ఏం స్వప్న, ఎంతసేపు వచ్చి? ఓ అరగంట అయింది బావా. అక్షయ్ ఏది? తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. అమ్మగారింటికా? ఏంటి ఇంత సడన్ గా? తనకి హెల్త్ బాగోలేదు, అందుకే 4 రోజులు వాళ్ళ అమ్మగారింటిలో రెస్ట్ తీసుకోమని నేనే వదిలేసి వచ్చాను. అక్షయ్ 4 రోజులు ఇంట్లో ఉండదన్నమాట. చాలు, బావ నావాడిగా చేసుకోవడానికి ఈ 4 రోజులు చాలు. ఆకలిగా ఉంది స్వప్న, తినడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బావా, ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉంది, జామ్ రాసి పెట్టనా? ఏదో ఒకటి తీసుకురా. ఆపిల్ కట్ చేస్తాను, కూర్చో.
నా చేతులతో ఇలా పెట్టడం ఎంత తృప్తిగా ఉందో తెలుసా బావా? ఇది శాశ్వతం కావాలి. ఏం ఆలోచిస్తున్నావు స్వప్న? ఏం లేదు యాపిల్ కోసేస్తాను. ఏంటి స్వప్న, చూసుకోవాలి కదా. అయ్యో, రక్తం కారుతోంది. ఎవరో వచ్చినట్టున్నారు, డోర్ తీసి స్వప్న. ఈ టైంలో ఎవరో పానకంలో పుడకల ఆ సురేష్ కాడ అయి ఉంటాడా? నువ్వేంటి ఇలా వచ్చేసావు? నిన్న 4 రోజులు మీ అమ్మగారు రెస్ట్ తీసుకొని రమ్మన్నానా? చెప్పారు కానీ. అంటే నా మాట అంటే లెక్కలేదన్నమాట. చచా, అది కాదండి. మిమ్మల్ని ఇక్కడ వదిలి నేను అక్కడ ఉంటే నాకు ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుందండి. మీరు కాఫీ తాగారా, టిఫిన్ తిన్నారా, మీరు అన్నం తిన్నారా అని అనుక్షణం నాకు మీరే గుర్తొస్తారండి. అయితే ఇప్పుడు ఏమంటావు? నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళండి? మీరు నన్ను మా ఇంటి గేట్ దాకా వదిలేసి వచ్చారు. నేను మా ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా ఆటోలో వచ్చేసాను, తెలుసా? అయ్యయ్యో, ఇదేం స్వప్న, వేలు ఇలా తెగింది, రక్తం కారుతుంది, చూసావా? ఉండు, కిచెన్ లో బ్యాండేజ్ ఉంది, తీసుకొస్తాను. అందుకే స్వప్న, నేను ఇంటి పనులు ఏవి చేయొద్దు అంటాను. చూసావా వేలు ఎలా తెగిందో? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను. ఏం అవసరం లేదు. నిన్ను పుట్టింట్లో 4 రోజులు ఉండమని వదిలేస్తే మళ్ళీ సినిలాన వెనకాలే వచ్చేసాను మీ అక్క వాళ్ళతో చెప్దాం అనుకుని ఎందుకు లేని మానేశాను. థ్యాంక్స్. దేనికి? చెప్పనందుకు. నేను నీలా సంస్కారం లేనివాడిని కాదు. అంటే? తర్వాత చెప్తాను, వస్తా.